నమస్కారం అండి. ఉయ్యూరు సాంబిరెడ్డి గారు అనే కంటే కూడా నాకు సాక్షి సాంబిరెడ్డి గారు అనే పరిచయం ఎక్కువ నాకు మీతోటి. మీరు సాక్షిలో ఒక 4-5 ఇయర్స్ చేశారు జర్నలిస్ట్గా. తర్వాత వచ్చేసి ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతోటి ఈ ప్రకృతి వ్యవసాయ ఆర్టికల్స్ అన్నీ కూడా సాక్షి పేపర్లో చూసుకుంటూ పతంగి రాంబాబు గారి సాగుబడి పేపర్లో మీరు కూడా ఒక ప్రకృతివేదిగా మారని తెలుసు నాకు కూడా. దాంట్లో భాగంగానే మీరు ఏ సంవత్సరం నుంచి చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం? మీరు 2016 నుంచి చేస్తున్నారు. 2016 నుంచి అంటే ఇది 2023 అంటే 7 ఇయర్స్ మ్యాక్సిమం, అప్పుడప్పుడు 6-7 ఇయర్స్ అయింది. దీంట్లో మీరు మీ గ్రామం ఏ ఊరు ఇది? మీది కొల్లిపురం. కొల్లిపురం మండలం? కొల్లిపురం జిల్లా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా అంటే మనం ఇప్పుడు కృష్ణానది ఒడ్డున ఉన్నామండి, అంతే కదా? అంటే ఈ కృష్ణానది ఒడ్డున మనం ఇక్కడ ఈ కొల్లిపురం గ్రామంలో సాక్షి సాంబిరెడ్డి గారు, అంటే నేను ఉయ్యూరు సాంబిరెడ్డి గారు అనేది అనుకుంటే నాకు సాక్షి సాంబిరెడ్డి గారు అనేది బాగా మంచి ఫేమస్. అయినా సాక్షి సాంబిరెడ్డి గారి పొలంలో ఉన్నాం మనం ఇక్కడ. దీంట్లో వీరు ఒక ఎకరము మొత్తం 3 ఎకరాల విస్తీర్ణం ఇది వ్యవసాయ క్షేత్రం. ఓన్లీ పూర్తిగా ప్రకృతి వ్యవసాయాలు చేస్తారు. దాంట్లో భాగంగానే ఒక ఎకరం వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నారు మా వెనక ఉన్నవి, మా పక్కన ఉన్న ఈ ఎకరం మొత్తం కూడా చక్కెర కేళి అరటి. తర్వాత వచ్చేసి దీని పక్కన ఉన్న ఎకరం వచ్చేసి పసుపు వేస్తారు. పసుపు తర్వాత ఇంకొక ఎకరం వచ్చేసి కర్పూర పరటి వేస్తారు, అంతే కదండి? ఒక ఎకరం చక్కెర కేళి అరటి, ఒక ఎకరం పసుపు, దాన్ని అనుకొని కర్పూర పరటి, మొత్తం 3 ఎకరాలు విస్తీర్ణం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకేమైనా చేస్తా ఉన్నారు? ఒక ఎకరం అంటే 5 ఎకరం అంటామండి, వరి చేస్తాను. ఎకరన్నర వరి వేస్తారు. ఏం వేసేవాళ్ళు వరి? బీపీటీ 5204 రన్నింగ్ చేశారు. అది కూడా మొత్తం అన్ని ఒకటేసారి స్టార్ట్ చేసినాను, అంతేనండి? అంతే కదా. ఇప్పుడు ఈ చక్కెరకేళ్ళ అరటిలో నేను వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే గల అస్తాలన్నీ కూడా మామూలుగా కెమికల్ వ్యవసాయంలో చేసే విధంగా ఏ విధంగా అయితే గల్లు ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. డిట్టో కూడా చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి మనకి బయట మామూలు గల్ల అరటి గల్లు మనకి ఆర్గానిక్ లో ఉన్నాయి, కానీ చక్కెరకేళి గల్ల బాగా తక్కువగా ఉన్నాయి. మీరు మనకి మీరు ఓకే అంటే కస్టమర్లు మాకు తీసుకుంటామంటే మీరు చక్కెరకేళి గల్లు మాకు మార్కెట్కి సప్లై చేస్తారా ఆర్గానిక్? రోజు చేయలేమండి, వారానికి ఒక రోజు. మీరు వీలు కుదిరినప్పుడు చేస్తారు? సార్ దాని ఆర్డర్ను మీకు ప్రొవైడ్ చేస్తాము. సార్ దాని గురించి అంటే ముందు అసలు మీరు ఏ విధంగా చేస్తున్నారు మన ప్రేక్షకులకి మన కస్టమర్కి ఒకసారి తెలియజేయడం మెయిన్. మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి రైతుల్ని మన ప్రకృతి మిత్ర ఛానల్ ద్వారాగా వాళ్ళందరికీ కూడా పరిచయం చేసి దగ్గరలో ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైనా సరే వారి క్షేత్రానికి దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కొనుక్కొని వెళ్ళండి. అప్పుడు మీకు డైరెక్ట్ ఫార్మర్తో రిలేషన్ ఏర్పడుతుంది. మంచి ఆహారం మీరు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. రెండు విధాలుగా కూడా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది, అటు ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా. కాబట్టి ఈ కొల్లిపారకి కొల్లిపార దగ్గరలో ఉన్న ఎవరైతే వినియోగదారులు ఎవరైనా ఉంటే మాకు కావాలి చక్కెరకేళి అరటికెళ్ళ లేదా కర్పూర అరటికెళ్ళ లేదా పసుపు కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ మీరు సామిరెడ్డి గారి దగ్గరకు వచ్చేసి తీసుకొని వెళ్ళచ్చు. వాళ్ళు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంతేకాకుండా వీరు శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, అంతే కదా? పేరు ఏదైనా శ్రేష్ట అనే శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ స్థాపించారు, ఓకేనా? మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ దాంట్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇంకా చూద్దాము. సరే దీంట్లో వచ్చేసి మీరు ఈ చక్కెరకేళి అరటికి సంబంధించి మొట్టమొదటి స్టార్టింగ్లో మీరు అంటే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసే టైంలో ఏమేం చేశారు దీనికి ఈ ల్యాండ్కి? ఫస్ట్ అసలు నేను సాక్షిలో పనిచేసేటప్పుడు ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో సాక్షిలు చేస్తుండగానే ఇంకా ఒక చేస్తుండగానే ఫస్ట్ అయితే సాగు చేశాను. సో అప్పటికే మా నాన్నగారు ఇదే భూమిని మళ్ళీ కెమికల్ చేస్తూ ఉండారు. సో దీన్ని ముందు మార్చాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఈ 3 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఎకరం ఫస్ట్ నేను తీసుకు స్టార్ట్ చేశాను. ఆ ఎకరం తీసుకుని ఆ ఎకరం ఫస్ట్ కర్పూరం వేశాను. ఈ ఎకరంలోనే? ఈ ఎకరంలో వేశాను ఫస్ట్. అరే ఫస్ట్ అంటే ఆ 2 ఎకరాలు ఫస్ట్ ఈ ఎకరంలో కర్పూరం వేశాను. నా ఉద్దేశం ఏంటంటే అండి మన ఇటు మానేస్తాం కాబట్టి కర్పూరం అయితే ఎంతో కొంత చిన్న గెల, 4 హస్తాలు అయినా 6 కానీ 9 కానీ ఎంతో కొంత వస్తుంది. సో లాస్ అయితే రాదు అనే ఉద్దేశంతో దీంట్లో మొదలు పెట్టండి. మొదలు పెట్టి ఫస్ట్ ఇయర్ నేను ఈ యొక్క ఎకరానికి 6 ట్రక్కులు పశువులు ఎరుగుతున్నాను. ఫస్ట్ ఓకే పశువులు ఎరుగు తోలాను. 100 బస్తాలు గొర్రెరుగు పోసాను. గొర్రెరుగు వేసేసి సో ఫస్ట్ ముందు మనం కలుపు మందు కొట్టకూడదు అనే ఉద్దేశంతో మనుషుల చేత ఏరించండి. ఫస్ట్ ఒకేసారి బాగా వచ్చేటప్పటికి 15 మంది చేత ఏరించారండి. ఈ అరుట్లు కొంచెం 4 అడుగులు 5 అడుగులు 6 అడుగులు పెట్టేదాకా నేను మా అమ్మ మా నాన్నగారు మేమే తీసుకుంటా ఉండేవాలి. ఇంకా తర్వాత కొంచెం నీడబడిన తర్వాత కలుపు తగ్గిపోయింది. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ కలుపు రాకుండా
రావాలంటే ఏం చేయాలనేది ఉద్దేశంతో ఏంటంటే మల్చింగ్ చేస్తే రాదని ఉద్దేశంతో మా పక్కన మా పక్కన చేలల్లో ఉండే ఆకు ఈ అరట్లు వేస్ట్ మొత్తం తీసుకొచ్చి మల్చింగ్ చేయటం చేసేటప్పటికి ఏమైందంటే కలుపు రాలా ముందు నాకు పెద్ద ప్రధాన తీరిపోతుంది. ఏం చేయాలంటే మల్చింగ్ చేస్తే కలుపు రాదు అనే ఉద్దేశంతో నేను మల్చింగ్ అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి. ఆ ఫస్ట్ 2 సంవత్సరాలు కర్పూరం పిలక కూడా ఎట్టి పెట్టాను. సో ఆ 2 సంవత్సరాలు అరటి తోట అయిపోయింది. అరటి తోట అయిన తర్వాత అప్పటికి నేను కొంచెం మార్చాలి కాబట్టి కొంచెం ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ చెప్పిన శాస్త్ర ప్రకారం ట్రైకోడర్మా సూడోమోనాస్ బయో ఫ్యాక్టర్స్ బాగా ఎక్కించాను. 2 సంవత్సరాలు వాడాను, ఫస్ట్ 2 ఇయర్స్ వాడాను. ఎందుకంటే మార్చాలి, మార్చాలి ఆ కెమికల్ జీవామృతమే కాకుండా కెమికల్ అంతా ఇరిగిపోవాలి కాబట్టి ముందు ఈ బయోస్ కూడా వాడారు. బయో ఫంగిసైడ్స్ బయో పెస్టిసైడ్స్ ఫస్ట్ 2 సంవత్సరాలు వాడాను. వాడిన తర్వాత నాకు కొంచెం చూడంగా మా నాన్నగారు చెప్పారు, ఓకే పర్వాలేదు భూమి చాలా వరకు డీకంపోజ్ అయిపోయింది, ఇంట్లో సపోర్ట్ వచ్చింది అని మా నాన్నగారు చెప్పారు. మార్గం తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం చేశాను, ఇదే ఎకరం పసుపు వేసాను. పసుపు వేస్తే నాకు 28 క్వింటాలు అయింది అబ్బా. ఫస్ట్ ఇయర్ అంటే 3 సంవత్సరంలో ఈ భూమి మారిన తర్వాత సరే బాగానే ఉంది అని ఏం చేశాను అంటే నేను ఈ పసుపుని తీసుకెళ్లి ఆర్గానిక్ అమ్మకూడదని నేను దగ్గర యార్డ్లు మామూలుగా అమ్మేశాను. అక్కడ క్వాలిటీ చూసి వాళ్ళు 7,000 కొన్నారండి కింట. అప్పట్లో అంటే అప్పుడు 7,000 కింట మామూలుగా, అప్పుడు కూడా అంతే రేట్ ఉందండి. కొంచెం 100-200 ఎక్కువ ఇచ్చి కొనేసి నాకు నమ్మకం వచ్చిందండి. సో మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయొచ్చు అనేది పూర్తిగా నమ్మాం. అప్పటి నుంచి ఆ తర్వాత ఇక 2 ఎకరాలు కూడా నిదానంగా నేనే మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ కపూర్ వరకు నమ్మకం కలిగాక 2 ఎకరాలు నాటు చేశారు. ఇది కరెక్ట్ ప్రాసెస్ సార్. చాలా మంది యువ రైతులు తెలియక పొలం ఒకటేసారి ఆర్గానిక్ ఫార్మింగ్ 10 ఎకరాలు 20 ఎకరాలు ఇలా తీసేసుకొని వేసుకొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ప్రయోగాత్మకంగా ముందు 1 ఎకరం చేసుకొని అది సక్సెస్ అయిందని తెలుసుకున్నారు, ఇంక 2 ఎకరాలు యాడ్ చేశారు. ముందు సూపర్ అండి, చాలా కరెక్ట్ విషయం. ఇలాంటి విషయాలు మీరు కరెక్ట్ భూమి కూడా మారిద్దా లేదో కూడా గమనించుకోవాలి. సో ఎంత టైం పట్టింది అవి కూడా తెలుసుకున్నా అండి. సో ఇదే ప్రాసెస్ వాటికి కూడా మళ్ళీ కపూరలు అయ్యటం, మళ్ళీ పశువులు ఎరువులు గొర్రె ఎరువు అవటం. సో ఈ ఇప్పుడు దాకా లేని ఇనార్గానిక్ మ్యాటర్ ఫుల్గా డంప్ చేశానండి. ఆ డంప్ చేయటం మూలంగా నాకు భూమి మారింది. ఆ తర్వాత నిదానంగా పసుపు వాటిలో పసుపు వేయటం, వాటిని నేను బైప్రోడక్ట్గా చేసి పసుపు పొడిగా చేసి అమ్ముకోవటం మొదలు పెట్టాను. ఓకే ఓకే, ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది పసుపు. నేను నా 1 ఎకరం అది నేను పండించేది ఎకరంన్నరది ఈజీగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు దెబ్బరు చూడండి, దెబ్బరు తోలినట్టున్నారు ఇక్కడ దీంట్లో మొత్తం సాళ్ళకి సాళ్ళకి మధ్యలో. అవునండి అవునండి. ఇట్లా ముందు ఏం చేస్తా అంటే 1-3 నెలల పాటు తీసుకొచ్చి మా పొలం పక్కనే 5-6 సెంట్లలో డీకంపోజ్ చేస్తానండి. ముందు దెబ్బరు అంటే ముందు తోలు పెడతా అండి. సో దాంట్లో ఉండ పచ్చిదనం అంతా కింద కారిపోయింది, కొంచెం పొడిపొడి అయిన తర్వాత ఇట్లా ఒక సాల్లోనేమో మల్చింగ్ చేస్తాను. ఇట్లా 2-3 సార్లు లూజ్ నీళ్లు పెడితే బాగా తొందరగా డీకంపోజ్ అది. ఆ తర్వాత డ్రిప్ లో కూడా నీళ్లు అవసరమైన మేరకు పంపిస్తాను. ఒకసారి చక్కెర కేళి గెలం చూద్దాం, అది ఎన్నాళ్ళకి వస్తుంది ఏంది పంట అని చెప్పేసి. మనం సామిరెడ్డి గారిచేలో చక్కెర కేళి అరటి మొక్కకి చక్కెర కేళి గెల చూడండి చాలా అద్భుతంగా వచ్చింది. దగ్గరగా 1, 2, 3, 4, 5, 6 హస్తాలు దాకా ఉన్నాయి. ఆ 6 హస్తాలు కూడా మంచిగా చక్రకేళ్ళు 6 హస్తాలు అంటే మంచిగా లెక్కే టాప్గాలే చాలా నాణ్యతగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇది మీరు పెట్టి ఇప్పుడు ఈ మొక్క పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? నేను మేలో వేసానండి. ఇది మేలో వేసాను. ఓకే, జూన్లో వేసాను. మే జూన్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. అదే 10 నెలలు అవుతుంది. 10 నెలలు మీకు గెల వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది కటింగ్? ఇది ఇంకొక ఇది అయితే 1 వీక్లో కట్ చేయ 1 వీక్లో అయిపోతుంది. కట్ చేయొచ్చు. ఓకే, అంటే 10 నెలలు 11 నెలలు అవుతుంది. 11 నెలలు అవుతుంది దగ్గరగా. ఇప్పుడు అదే కెమికల్ వ్యవసాయం అనుకోండి, కొంచెం త్వరగా టైంకి అంటే 9 నెలలు 9.5 నెలలకే గెల తెగడానికి వస్తుంది. మీ మామూలుగా మీ అనుభవంలో? మా అనుభవంలో పక్క చేలో అట్లా జరిగింది. చాలా అండి, చాలా ఎక్స్పీరియన్స్ అండి. అందరూ చేలో ఇట్లాగే జరిగింది అండి. నా దాంట్లో మొత్తం 1 మంత్ ఎక్స్టెన్షన్ అయ్యిందండి. అది స్లోగా దానికి కావాల్సినంత తినిద్ది, పోషకం తీసుకుని సో అది నేచురల్ పరంగా తీసుకోగానే అది కూడా మనకు రిలీజ్ చేస్తుందండి. అప్పు ఎప్పుడు ఇవ్వాలి ఏంటనేది జరిగిందండి. బాగా టేస్ట్ ఉంటాయా? అంటే అంటే చక్కెరకేళి నేచురల్ ఇంకా తినలేదు మొన్నేదో అంతకుముందు తిన్నాం, కానీ కర్పూరం ఎక్కువ తిన్నాం. కానీ టేస్ట్ ఉంటుంది, చూడాలి, టేస్ట్ చూడాలి. మీది కూడా నేను మీ ఎవరైనా కస్టమర్లు అడిగితే మాత్రం మీ నంబర్ ఇవ్వటం లేకపోతే నేను తీసుకెళ్లి అరటి గెల్లో అందించడం ఏదో ఒకటి చేస్తాను. నేను అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయక ముందు, సాక్షి విలేకరి చేయక ముందు కూడా
ఊరికే ఒక్క సంవత్సరం నేను ఆర్గానిక్ ఎప్పుడో ఒక 15 ఇయర్స్ బ్యాక్ స్వీట్ కార్న్ పండించాను. ఓకే ఓకే. ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ అసలు అప్పుడు కొల్లిపర మండలంలో స్వీట్ కార్న్ ఎవరికి తెలియదండి. 15 ఇయర్స్ బ్యాక్ ఇంకా అంతకంటే ముందేనే నాకు కూడా గుర్తులేదు. నేను పండిస్తే ఒక్కొక్క కార్న్ 10 రూపాయలకు మా ఊళ్ళు కొనుక్కున్నారు. అప్పుడు తెనాలి నుంచి ఇంటర్సిటీ ట్రైన్ లేదండి, రోజుకు ఒక 100 కంటిలు దాంట్లో పంపించేవాళ్ళు మా ఊరు హైదరాబాద్. నాకు గుర్తులేదు ఎన్ని సంవత్సరాలు అవుతుందో. ఊరికే వచ్చి రోజు మా నాన్నగారు ఒక ఎకరం అరెకరం కూడా గుర్తులేదు ఇది వేయాలంటే, నాన్న స్వీట్ కార్న్ ఇప్పుడే కొత్తగా వెరైటీ వస్తుంది వేద్దాము బాగుండేది అని వేసానండి. నేను అట్లాగే అప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మాలు అన్నీ అమ్ముకున్నాండి. మా మండలంలో ఫస్ట్ స్వీట్ కార్న్ వేసిన అతను నేనే. నేచురల్ ఫార్మింగ్ లో నేచురల్ కాదు, నేచురల్ కాదు స్వీట్ కార్న్ ఎవరికి తెలియదు. అయితే ఏంటంటే అప్పుడు నాకు ఈ మందుల గురించి కూడా తెలియదు అండి, అసలు ఏం కొట్టలేదు, ఏం తెలియదు అప్పుడు, ఏం తెలియదు. అసలు నేచురల్ ఫార్మింగ్ కాదు కెమికల్ ఫార్మింగ్, మార్కెటింగ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారనమాట. కొత్త వెరైటీలు ఏం వస్తాయి అని చూసుకోవటం వేస్తే అప్పుడే నేను కండే 10 రూపాయలకి అమ్మాను. ఏది గుర్తులు కూడా లేదు నాకు ఏ సంవత్సరం కూడా. ఓకే అట్లా చేసాను. ఓకే అండి. అవునండి. ఇప్పుడు మల్చింగ్ చేస్తే మామూలుగా ఏంటంటే సాధారణంగా కుళ్ళిపోతుంది, కొంచెం టైం తీసుకుంటుంది నాకు తెలిసి 60-70 డేస్ దాకా అట్లా టైం పడుతుంది. అయితే అండి కానీ మీరు దీనికి ఏమైనా ప్రత్యేకంగా త్వరగా కొల్లటానికి కానీ ఇంకేమైనా మీరు ఏమైనా చర్యలు ఏమైనా చేపడతారు మామూలుగా? అయితే మామూలుగా ఉండ భూమి స్వరూపానికి వాతావరణకి ఏమవుతుందంటే ఎరువు తొందరగా కులిపోతుందండి, ఆకు కొల్లదండి, ఎరువు కులినట్టుగా ఇది అసలు చాలా లేట్ అండి. మామూలుగా భూమిలో ఎరువు కులినట్టుగా ఆకు అంటే చెత్త అయినా ఇట్లాంటి అరటి అయినా పసుపు అయినా ఇంకో ఆకు అయినా ఇంకోటి ఏదైనా కొల్లదండి తొందరగా. దీనికి సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే కొంచెం దీంట్లో మా అంటే కొంతమంది డీకంపోజర్ అని ఏవి చెప్తుంటారు, ప్లస్ ఇవాళ బయోడిగ్రేడబుల్ బయో కూడా వచ్చినాయి. దానికంటే బెస్ట్ ఏంటంటే అండి ఒక 200 లీటర్ల నీళ్ళల్లో ఒక 5 కేజీలు పశువులది పేడ వేసేసి, ఆవులు పచ్చిపేడ పచ్చిపేడ కలిపేసేసి మళ్ళీ ఇంతకుముందు పూర్వకాలంలో మన ఇళ్ల ముందు కల్లాపు చల్లినట్టుగా ఈ ఆకుల మీద చల్లమంటున్నారండి. నేను అది చేస్తేనే కులుతుందండి త్వరగా, కులు అసలు అది చేయకపోతే అసలు కొల్లట్లేదండి. టైం తీసుకుంటుంది ఆల్రెడీ భూమిలో పూర్తిగా ఇది ఆర్గానిక్ మెన్యూర్ ఉండేటప్పటికి ఇది ఏం తినలేకపోతుందండి ఏమి కూడా. ఓకే సో మిగిలిపోతుందండి. సో ఇది కూడా తినాలంటే సో మనం గనక కంపల్సరీ వర్మి కంపోస్ట్ మోడ్ లో ప్యానీలు చల్లాలంటే, ప్యానీలు చల్లితే త్వరగా కుళ్ళిపోతుంది. కుళ్ళాలంటే మాత్రం ఇదేనండి కన్ఫర్మ్. లేదంటే ఇది ఇట్టాయి మిగిలిపోతుంది, ఎరువు వల్ల తినేస్తుంది, ఎరువు తినేస్తుంది వారు కానీ ఇటు మాత్రం లేట్ చేస్తుంది. సో కొంచెం ప్యానీలు చల్లితే మాత్రం తొందరగా ప్యానీళ్ళతో ఆలుకొని ఉండటం వల్ల ఆకులు కూడా తినేస్తుంది, ప్లస్ బాగా మారిపోతుంది. అది ఒక నిలయంగా ఉందండి వానపాములకి. సో అదే సూక్ష్మ జీవులకు ఆవాసం ఇక స్ట్రక్చర్ కూడా. ఓకే అండి, చాలా మంచి విషయం తెలియజేశారు. మొత్తానికి ఏదైనా సరే డైరెక్ట్ ఆకులను పరచడం అంటే కూడా పరిచిన దాని మీద పేడ నీళ్లు కనుక చల్లితే చాలా త్వరగా దాన్ని కంపోస్ట్ గా మార్చుకొని కర్బన్ శాతం పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. మళ్ళీ ఇది ఏంటంటే కాలం గడిచిపోయింది అనుకోండి, ఇది డీకంపోజ్ అవ్వకపోతే మళ్ళీ మనం తీసేయాలి, మళ్ళీ అదొక శ్రమ, కొంచెం ఫంగస్ ఫామ్ అవడానికి. సో తొందరగా దీన్ని ఎడే చేయగలిగితే మన పంట కాలంలోనే దీన్ని డీకంపోజ్ చేయగలగాలి, అప్పుడే ఉపయోగం. అవును మంచి విషయం తెలియజేశారు. మీరు ఇప్పుడు ఇది మొత్తము విస్తీర్ణం వచ్చేసి 3 ఎకరాలు. అవునండి. 3 ఎకరాల్లో ఆల్రెడీ 1 ఎకరం వచ్చేసి చక్కెరకేళి పెట్టారు, మధ్యలో ఉన్న ఎకరం ఏమో పసుపు పెట్టారు, ఈ చివర ఉన్న ఈ ఎకరం వచ్చేసేమో కర్పూర పారట పెట్టుకున్నారు. సో మొత్తం మనకు తెలిసి మీరు చక్కెరకేళి దా కాకుండా కర్పూర పారట వచ్చేసి ఈ 1 ఎకరాలు అంటే ఇంత బోదలాగా వేసుకొని ఇంత హైట్ పెరగటానికి మామూలుగా ఏంటంటే మేము మీడియం సైజ్ చూసాము, చెట్లు కూడా ఏంటంటే మీడియం సైజ్, మీడియం గెల కూడా మీడియం మీడియం గా వచ్చి ఉన్నాయి, కొన్ని చాలా వరకు చూసాం. బట్ మీ చేలు ఏంటంటే చాలా హైట్ ఉన్నాయి, ఒకటి అది ప్రకృతి వ్యవసాయంలో ఒక నిదర్శనం అనుకోవచ్చు. తర్వాత విత్తనం ఏమన్నా వాటికి ఇటుకి ఏమన్నా మార్పు ఉందా? సేమే అంటారా? మార్పు ఏముండదు, మార్పు ఏముండదు. అయితే కొంచెం మీరు అన్నట్టు ఆ ఎత్తు తక్కువ అని అయితే కొంచెం మన వేసే విధానం బట్టి కూడా, అంటే నేను 2 పావు పెట్టాను, ఎవరన్నా కొంచెం 2.5 పెడితే కొంచెం ఎత్తు తగ్గొచ్చు, ఆ ఒక కారణం కొంచెం ఉండొచ్చు. కానీ బలం ఉంటే మాత్రం ఈ 2.5 పెట్టినా ఎత్తు మాత్రం పెరుగుతాను. 2 నుంచి మీరు 3 పొలాల్లో ఘనజీవామృతం వేస్తాను? ఘనజీవామృతం అండి, ఘనజీవామృతం, పంచగవ్యం, పంచగవ్యం, ఫిష్ అమినో యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, వానపాములు ఎరువు, వానపాములు, ఆవంద పిండి, వేపపిండి, ఇట్లాంటివన్నీ కూడా నేను ఇన్పుట్స్ ఇస్తాను. ఓకే, మరి దీంట్లో నేను ఇక్కడ అంటే
ఈ చెట్టు బాగా హైట్ ఉంది, గెల కూడా బాగా నీట్గా వచ్చేసింది. మరి దీనికి సపోర్ట్గా ఈ కర్ర చూశాను ఇక్కడికి వచ్చాక, ఏంది కర్ర పరిస్థితి అంటే ఏంటంటే అండి, కొంచెం మార్చి రాగానే ఎండలు మొదలవుతాయి, కొంచెం పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ మే వచ్చేటప్పటికి గాలు కూడా మొదలవుతాయి. ఓకే, అరటి ఇది ఎండ తట్టుకునేది కానీ వడగాలు అసలు తట్టుకోలేదండి. సో తొందరగా అంత బాగా వేడి గాలు వచ్చి వడగాలకి ఏంటంటే మధ్యలో ఏడన్నా కొంచెం బరువు, ఇది సపోర్ట్ పెట్టి అనుకోండి కొంత ప్రొడక్షన్ ఇస్తాను. ఖర్చు ఎంత అయిందండి కట్టడానికి? ఇట్లా ఇది ఇట్లా అంటే ఇది బాగా ఎత్తుంది కదా, అందుకని 15 రూపాయలు తీసుకున్నారు. 15 రూపాయలు ఒక్కటి కట్టినందుకు. ఎత్తు లేకపోతే భారమేం కాదండి, తప్పదు. ఓకే, కర్ర పెడుతుంది కదా, 100 రూపాయలు ఇది కొనుగోలు, 100 రూపాయలు బొంగు అండి. బొంగు 100 రూపాయలు అవునండి, కట్టినందుకు 15 రూపాయలు, రవాణా ఖర్చులో ఒక 5 రూపాయలు పైన ఉంటదండి, మొత్తం 120 రూపాయలు దీనికి ఖర్చు ఉంది. మరి ఖర్చే కదా, కొసకే 2 రూపాయలు పెడుతుంది కొడతానికి అంటుంది. ప్లస్ ఇవాళ ఏంటంటే వచ్చిన వాళ్ళు కొంచెం కూల్ డ్రింక్స్ అని పాడని, ఇక అవి కూడా తప్పట్లేదు. ఓకే, మేము ఈ ఆ చేలో చూసాం, ఈ చేలో కూడా మంచితో మీరు మల్చింగ్ చేశారు. ఓకేనా, ఈ వాటర్ వచ్చేసి మొత్తం డ్రైన్ డ్రిప్ ద్వారా ఇచ్చేసారు. ఓకేనా, ఆ డ్రిప్ ద్వారా ఇచ్చేసారు మొత్తం. మీరు ఎక్కడైనా సరే ఈ స్టెమ్ కటింగ్ పైన తీసేసి మల్చింగ్ చేసేసుకుంటారు. ఓకేనా, మల్చింగ్ చూద్దాం. ఓకే, మీరు మల్చింగ్ చేస్తారు అంటే ప్రతి బోద అంటే ప్రతి మధ్యలో ఉన్నటువంటి పట్టెల్లో ఆ ఏదైతే మీరు తీసేస్తారు, గల తీసేస్తారో ఆ ఉన్నటువంటి ఆ కాండాన్ని ఆ స్టెమ్ని మల్చింగ్గా ఉపయోగించుకుంటారు మీరు. మళ్ళీ ఇంకా వేరే ప్రత్యేకంగా తీసుకొచ్చే మీరు దీన్ని భూమిని కప్పేస్తారు, ఇక మీకు కలుపు రాకుండా ఉంటుంది, ఎటువంటి కలుపు మందులు వాడాల్సిన పని ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా కలుపు మందులు వాడుతున్నారు కూడా విన్నాం బాగా గట్టిగా, కానీ మీ దాంట్లో కలుపు మందులు వాడకుండా మరలా వానపాములు ఇవన్నీ అభివృద్ధి చెందే దిశగా ఈ విధంగా మీరు మల్చింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇట్లా మీకు ఈ బోధ వారు ఈ పెట్టడానికి మొత్తం మల్చింగ్ ఎన్ని మొక్కలు పడుతుండే సుమారుగా? అట్లా ఏముండదు అండి, లెక్క ఏముండదు. ప్రతిది ఆకు ఇక పొలంలో ఉన్న ఆకు వీలైతే పక్క చేలో ఉండదు కూడా తీసుకొచ్చేస్తారు. వాళ్ళేమో మూలన గుట్టేసి తగలేస్తారు, నేను దాన్ని కూడా తీసుకుని నా చేలో వేసుకుంటా. చుట్టుపక్కల చేలో ఎవరిచ్చినా తెచ్చుకుంటా. ఈ రకంగా మల్చింగ్ చేసుకుంటా ఉంటాను. ఓకే, మీరు మల్చింగ్ చేసిన తర్వాత మీకు ఏమర్థమైంది? మామూలుగా ఇప్పుడు మామూలుగా ఏంటంటే పాలకర గారి మెదడులో మల్చింగ్ ఇప్పుడు ఏంటంటే నాకు తేమ ఛానల్ పెట్టి ఉంటదండి. ఓకే, ఇది భూమి లోపల తేమ చాలా ఉంటుందండి. ఒక 10 రోజులు లేట్ అయినా నీళ్లు పెడతాం, ఏ ఇబ్బంది రాదండి. ప్రతి అరటి మొక్క ఒక్కొక్క మొక్క రోజుకి 20 లీటర్ వాటర్ తీసుకునేదండి. ఒక మొక్క రోజుకి 20 లీటర్ కావాల్సిందండి. ఓకే, సో ఇదేంటంటే నీళ్లు పెట్టిన రోజు ఈ స్టెమ్లో దాచుకునేదండి. ఎప్పుడు అంటే ఒక రోజు 2 రోజులు నీళ్లు పెట్టిన రోజు దీంట్లో ఉంటది కదా, ఈ నీళ్లు ప్రొటెక్ట్ చేసుకుంది ఇబ్బంది వచ్చినా. అదే ఈ తేమ ఉండటం మూలంగా ఇంకెక్కువ రోజులు తీసుకోదు కదా మొక్క, సో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. లేట్ అయినా ఇబ్బంది ఉండదు. ప్రతిరోజు ఒక మొక్కకి 20 లీటర్ వాటర్ కావాలి అరటి మొక్క. ఇప్పుడు ఇది గాలి తీసేశారు అవునండి, కట్టే అయిపోయింది అవునండి. ఇప్పుడు దీన్ని ఎక్కడ వరకు కింద వరకు తీసేస్తారా? ఇక్కడ తీసేస్తారు, తీసేసి ఒక మంచి పిల్లకు ఉంచుతారు దీంట్లో. అవునండి, అయితే ఈ చైన్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను, ఈ చైన్ తీసేద్దాం, పసుపు వేయాలనుకుంటున్నాను. కాబట్టి దీని ఏం చేస్తా అండి, నా చక్కెర కేలి పొలంలో ఆ చక్కెర పొలంలో దీన్ని తీసుకెళ్లి మళ్ళీ అట్లాగ మల్చి ఇట్లా ఆచారం. సో మళ్ళీ దీంట్లో ఉండే వాటర్ అంతా ఆ చేలోకి వెళ్ళిపోయింది, ఆ అక్కడ ఉన్న మొక్కలు బలం తీసుకుంటుంది దీంట్లో ఉన్న బలం. ఇప్పుడు దీనండి నేను ఆ చేలోకి మోస్తానండి. ఓకే సరే, అక్కడ మల్చింగ్ చేసిన దాని కింద వానపాలు ఏమన్నా చూద్దామా? చూద్దాం. కంటిన్యూ దగ్గరకు వచ్చి చూడండి, ఇట్లా మల్చింగ్ చేసి ఈ నేల గుల్లబారిపోతూ ఉంది. దీంట్లో దీని కింద వానపాములు ఈ తేమకి చూడండి, అదిగోండి వానపాములు చూడండి, చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా మైక్రో మినరల్స్. అవును, ఇవ్వండి వానపాములు ఎలా వచ్చేసినాయో అంటే కేవలం తీసేసినటువంటి ఇక పైన గెల తీసేసిన తర్వాత ఉన్న స్టెమ్ని కింద వీరు మల్చింగ్గా ఉపయోగించుకోవడం వల్ల వారి పొలంలో ఆ మల్చింగ్ కింద సూక్ష్మ వాతావరణం క్రియేట్ చేయబడి సూక్ష్మజీవులు ఇబ్బడింబుబ్బడిగా పెరిగిపోతూ మళ్ళీ వాటన్నిటికీ ఆవాసంగా వానపాములు అనేవి ప్రొడక్షన్ రెడీ అవుతుంది. వానపాములు ఇక్కడ వ్యవసాయం చేస్తాయి. వాస్తవం చెప్పాలంటే ఇక వీరు చేసే మల్చింగ్ వల్ల వానపాములు పని బాగా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అది నేల కూడా గుల్ల చేస్తూ ఉన్నాయి. పోషకాలు ఈ విధంగా మీకు అందుతా ఉన్నాయి. ఎంతేనండి రెడ్డి గారు? అంతేనండి, ఒక
ఉప్పు ఉప్పు నీళ్ళు తగిలితేనే వానపాము చనిపోయింది అండి. అంత సెన్సిటివ్ అండి వానపాము, ఉప్పు నీళ్ళకే చనిపోయింది అండి. ఓకే, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి అది ఎంత సెన్సిటివ్ అండ్ ఈ ఎంత కాపాడుకోవాలి. అదే మనం ఈ మందులు కొట్టామనుకోండి, ఉప్పు నీళ్ళకే బతుకుంది అసలు మందు వెళ్ళిపోతుంది కదా. కాబట్టి వానపామును బతికించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. భోజనం తినాలంటే వానపాములు ఉండాలి అంతే కదా. మంచి మాట చెప్పారు సార్. ఓకేనా రెడ్డి గారి, కర్పూరపు అరటి క్షేత్రంలో ఉన్నాము. ఈ అరటి క్షేత్రంలో సుమారుగా దగ్గర దగ్గరగా 18 నుంచి 22 అడుగుల ఎత్తు వరకు చెట్లు పెరిగినాయి. అది కూడా ఏంటంటే బాగా దృఢంగా బలిష్టంగా పెరిగినాయి. పెరిగినటువంటి వాటికి వచ్చినటువంటి గెల్లు సుమారుగా 25 కేజీల నుంచి 35 కేజీల వరకు తూకటానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్క గెల కూడా సమానంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి రేటు పడతాయని చెప్పేసి వారు, మార్కెట్ రేటు పడతాయని చెప్పేసి సామిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇది ఇది నరేంద్రదేవ్ హల్దీ ఒక పసుపు రకం విత్తనం అండి. విత్తనమా? ఇది నేను ఈ అంటే లాస్ట్ ఇయర్ పసుపు ఈ చేలో వేసాను కదా, అది మిగిలిండి అది వచ్చినట్టుంది మొక్క. ఒకసారి పీకి చూద్దాం అండి ఎట్లుంది. చూడండి ఈ కాయ చూడండి ఎంత బాగుంటుందో. ఓ ఓకే, వానపాము చూడండి ఎక్సలెంట్ కదా. దీంట్లో వానపాము ఉంది క్లియర్ కట్టు ఇంకా. అసలు మా పొలంలో దున్నేటప్పుడు అయితే పసుపు దున్నేటప్పుడు ఆ లేడీస్ అసలు ఇసిరిసిరేస్తారు వీటిని చూసి అమ్మో అని వానపాములు అయ్యింది. వానపాములు వేసిన కాడించి నీ చేలో అంటే వాళ్ళకి ఏం అర్థం కాక. ఇక ఇది చూడండి పాజిటివ్నెస్, అసలు వానపాము ఎంత లాభం పెద్ద అనుభవం. ఓకే నైస్, చూడండి సాక్షి సామిరెడ్డి గారి వానపాము, వానపాము అరటి పొలంలో వానపాము డైరెక్ట్ పీకిన దాంట్లోనే ఉంది. కాయ చూడండి ఎంత బాగుందో, ఇంచుమించుగా 6 అడుగు పైన 8 ఫీట్ 8 అంగుళాల కాయ ఉందండి. ఇక్కడ నుంచి కాయ అంటారు అంతే, ఇక్కడ నుంచి కాయ అండి ఏడదాకా. ఓకే ఓకే, ఇది అంతా ఈ చిల్ల అంటామండి, ఇది కాయ అంటాం. సో ఇది చూడండి 8 అంగుళాలు 9 అంగుళాల దాకా ఉంది. దీంట్లో నుంచి ఎంత పసుపు వస్తుంది? ఈ మనకి కేజీకి 200 గ్రామ్స్ పౌడర్ వస్తుందండి. ఓకే ఓకే, ఇది అంత అయితే ఇది నేను స్పెసిఫిక్గా పచ్చి పసుపు ఉపయోగిస్తా అండి. ఈ NDH ని ఎక్స్ట్రాడినరీ స్మెల్ అండి. నేను ఈ పచ్చి పసుపు తయారు చేయడానికి అంటే కొంచెం మంచి స్మెల్ ఉండాలి, స్మెల్ ఉండాలి, వాసన ఉండాలి. అదే సారీ అదే బాగుంది, బాగా చాలా బాగా స్మెల్. ఒకసారి స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో. ఇది ఫేషియల్కి చాలా మంది వాడతారండి, చాలా బాగుంది స్మెల్. నాకు ప్రతి సంవత్సరం ఫేషియల్కి వాడే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఇది కావాలని నేను దీన్ని ఈ పచ్చిపసు కోసం 15 రకాలు సాగు చేసి వాటిలో లాస్ట్ కి ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది బెస్ట్ అని మీరు తెలుసుకొని దీన్ని సాగు చేస్తున్నారు. ఇది అంత ఎల్లో స్మెల్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుందండి, మంచి సువాసన ఉంటుంది. అసలు కర్క్యుమిన్ 4.5 నుంచి 5 ఉంటుందండి. ఓ వెరీ గుడ్, అది కూడా బెనిఫిట్. బెనిఫిట్ ఇవాళ అయితే చాలా మంది ఇదే పసుపుని పాలలో వేసి తాగుతారండి. అంటే వేరే దానికంటే కూడా దీన్ని ఇష్టపడతారు, ఎందుకంటే తాగేటప్పుడు కూడా ఘాటు తక్కువ ఉంటుంది, ఘాటు తక్కువ, అందుకని దీన్ని ఇష్టపడతారు అండి. ఇది నేను బాగా సేల్ చేస్తుంటాను. ఓకే, అంటే ఈ రెండు పక్క పక్కన అయ్యేటప్పటికి ఇది కొంచెం చిన్నది వచ్చింది. ఓకే పర్లేదు, ఒక్కోటి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. వానపాను వదిలేద్దాం, దేశీ వానపాను. ఓకే అట్లా సామిరెడ్డి గారు, ఇక్కడ అరటి కాయలకి కింద కాయందంటే మామూలుగా మొత్తం పచ్చరంగులో ఉంది, కానీ కింద అడుగున వచ్చేసి ఒక లేయర్ లాగా ఒక నల్లగా ఫామ్ అయి ఉంది. అవునా? ఈ నల్లగా ఉన్నది కొంచెం పొలుసులు టైప్ లో ఉంది. మరి ఇవి రాకుండా మరి అదే విధంగా మీకు అక్కడ ఆకుల మీద నాకు అక్కడక్కడ నల్ల మచ్చలు కూడా కనిపిస్తా ఉన్నాయి, మచ్చలు లాంటి ఫంగస్ సంబంధించిన మచ్చలు కూడా కనిపిస్తాయి, బ్యాక్టీరియా మచ్చలు. మరి ఇవన్నీ రాకుండా ఈ కాయలు కూడా మంచి నాణ్యత ఇంకొంచెం రావడానికి మరి మీరు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికైతే ఏం చేయట్లేదండి. అయితే సహజంగా ఏమైందంటే అండి, మనం మొక్క పిలక పెట్టిన తర్వాత ప్రతి వారానికి ఒక ఆకు వస్తూ ఉంటుంది. ఓకే, ఒక అరటి చెట్టు పిలక మనం మేం చేస్తామంటే వీటిని వీటిలో మంచి తీసి వీటిని గ్రేడ్ చేసి భూమిలో బాతి పెడతామండి. ఈ బాతి పెట్టిన తర్వాత ఒక వారానికి ఒక ఆకు వస్తుంది. ఇది ఒక ఆకు, ఇది రెండో ఆకు అండి. అంటే ఇప్పుడు ఈ పిలక ఎన్నాళ్ళది అనుకున్నారు? 1, 2, 3, 4, 5, 6 వారాలు, 6 వారాలు అండి దీన్ని వదిలేసి. అట్లాగే అంటే దీనికి ఏమో కొంచెం నీడ ఉంది కాబట్టి ఆకు బాగా విచ్చుకోదండి, నీడ లేకపోతే మీకు ఆకు విచ్చుకునేది. సో ఇది 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 లెక్క అండి. ఇక మనకి అరటి ఇది రావాలంటే, పువ్వు రావాలంటే 25 ఆకులు రావాల్సింది. 25 ఆకులు 25 ఆకులు అంటే 25 వారాలండి.
25 వారాలు కానీ రాదండి. ఓకే, ఈలోపు ఈలోపు మనకు 3 రకాల కాలాలు మారుతాయండి. అవును, ఆ కాలాల్లో రకరకాలుగా వస్తాయని ఉంటాయండి. అయితే కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుని ఏదైనా మందులు పడగొట్టుకుంటే అవి కూడా రావు. కానీ నా ఉద్దేశంలో అసలు ఏం అవసరం లేదండి. అరటికాయకి ఉండదున్నట్టే పండాలి, ఉండదున్నట్టే తినాలి అనే ఉద్దేశంతో నేనేం అవసరం లేదండి. అవి కూడా ఈ మచ్చ వస్తానుంటాయి పోతానుంటాయండి, ఏమి ఏమి తినదు ఏమి చేయదు. సో చాలా మంది కొంచెం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా కొంచెం మంచి అంటే కొట్టుకుంటే మంచిది. కానీ మీకు అవసరం లేదు, ఏముంది ఇప్పుడు. ముందు మా ఇంట్లో వాళ్ళే హ్యాపీగా తినగలగాలి, అంతే ఇల్లే తినలేకుండా బయట వాళ్ళకి అంటే వాళ్ళు జనరల్ గా పరిస్థితి అట్టుందండి. పండించేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినట్లా. మంచి విషయం తెలియజేశారు, ధన్యవాదాలు.